ఫస్ట్ టైం వచ్చాడు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ వాయిస్ రాలేదు, నేను మైక్ క్యారీ చేయలేదు, ఐఎమ్ సో సారీ. మార్నింగ్ కొద్దిగా లేట్ అయింది మాకు లెగడానికి. న్యూ పాన్, దేశీ పాన్, దేశీ పాన్ ఒకసారి చేయండి. హాయ్ కార్తీక్, ఫస్ట్ టైం వచ్చాడు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. గోవా, ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రశాంత్, హాయ్, వెల్కమ్ టు గోవా. థాంక్ యూ సో మచ్. హాయ్ జయ. వై డిడ్ యు ఆల్ కమ్ టు గోవా? నీ బర్త్డే కోసం మేము గోవా ప్లాన్ చేసాం బేబీ. థాంక్ యూ జు. ఇక్కడ వాయిస్ రాలేదు, నేను మైక్ క్యారీ చేయలేదు, ఐఎమ్ సో సారీ. సో గోవాకి వచ్చాక వెల్కమ్ బ్యాక్ చెప్పారు. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళతో. ఈరోజు గోవాకి వచ్చాం, దీని బర్త్డేకి మేము గోవా ప్లాన్ చేసాము. Thank you.
మేము నేను అంతగా క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ గోవాకి రీచ్ అయిందే 12:00 అయిందనమాట మేము రీచ్ అయ్యి. సో అందుకు మేము మంచిగా వెళ్ళి చిల్ అయ్యేసేసి మంచిగా పూల్ పార్టీ చేసుకొని మేమందరం అండ్ ఏమంటారు మళ్ళీ బాగా బీచ్కి వెళ్ళి కొద్దిగా ఎంజాయ్ చేసేసి వచ్చి పడుకునేసామన్నమాట. సో హాఫ్ డే నుంచి ఏం తీస్తాంలే అని చెప్పి డే 1 అయితే నేను మీకు చూపించలేదు, ఓన్లీ ఎయిర్పోర్ట్ సీన్స్ తప్ప. సో దిస్ ఈజ్ డే 2 వ్లాగ్ నేనైతే తీస్తున్నాను. ఈరోజు అగోడా కోర్ట్కి అయితే వచ్చాము, మార్నింగ్ కొద్దిగా లేట్ అయింది మాకు లెగడానికి. సో ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం గోవాని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అగోడా కోర్ట్కి అయితే వచ్చాను. దిస్ ఇస్ గోవా నేను రావడం ఇది 3rd time అనమాట. బట్ ఈ ఫోర్ట్ అయితే నేను చూడలేదు. ఈ ఫోర్ట్ ఉందని కూడా నాకు తెలియదు. సో మా ఆయనకు తెలుసు అని, ఆయన రెగ్యులర్ కస్టమర్ అనమాట గోవాకి, అని ఆయన తిప్పి చూపిస్తున్నాడు. సో దట్స్ ఆల్ అంతే. సో నేనైతే కోర్ట్ చూపిస్తాను, చూడండి బ్యాక్ సైడ్. అండ్ నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, లెట్స్ గో. నేను చూపిస్తాను ఏమేమైతే ఉన్నాయో, మీరు కూడా నాతో పాటు చూసేసేయండి.
దేశీ పాన్. దేశీ పాన్ ఒకసారి చేయండి. బాగుంది, డిఫరెంట్ టేస్ట్, ఉత్తగా డిఫరెంట్ క్రంచిగా బాగుంది. ఇది హైదరాబాద్ లో పెట్టద్దామా? హైదరాబాద్ లో పెట్టద్దా?